హాయ్ ఫ్రెండ్స్, నేను మూవీ రాజా. వేడుకలకు అవార్డు ఫంక్షన్లకు దూరంగా ఉండే పవన్ కళ్యాణ్ సాంప్రదాయాలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అందరికీ షాకిస్తూ లేటెస్ట్గా లండన్లో జరుగుతున్న యుక్త ముగింపు ఉత్సవాలకు ప్రత్యేక అతిథిగా పాల్గొన్న పవన్ సాంప్రదాయాలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనకు తెలుగువారి సాంప్రదాయాలంటే చాలా ఇష్టమని చెబుతూ దానికోసమే తన సినిమాల్లో సాంప్రదాయాలని ప్రోత్సహించేలా జాగ్రత్తలు తీసుకుంటానని వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు, తెలుగు ప్రాంతాల్లోని వివిధ రకాల యాసలకు సంబంధించిన జానపద గీతాలు తన సినిమాల్లో ఉండేలా చూడటం తనకు చాలా ఇష్టమని చెబుతూ తెలుగు సాంప్రదాయాలని భావితరాలకు పంచేందుకు ఈ తరహా ఉత్సవాలు ఎంతో సాయం చేస్తాయన్న భావనతో తాను ఈ ఉత్సవాలకు వచ్చానన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు పవన్. అంతేకాదు, తెలుగు సాంప్రదాయాలని ప్రోత్సహించడానికి తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని చెబుతూ సంకేతాలు ఇచ్చాడు. పెరిగిపోతున్న పాశ్చాత్య వాతావరణంలో తెలుగు సాంప్రదాయాలు మరుగున పడిపోతాయేమో అన్న భయం తనకు కలుగుతోందంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు పవన్. ఇదిలా ఉండగా పవన్ లండన్లో తనను కలిసిన అభిమానులతో గ్రేటర్ విశాఖపట్నం ఎన్నికలో తన జనసేన పార్టీ తరపున పోటీ చేసే ఉద్దేశం ఉందని లీకులు ఇస్తూ అక్కడి తన అభిమానుల అభిప్రాయాలు తెలుసుకుంటున్నట్టు టాక్. దీన్ని బట్టి చూస్తూ ఉంటే పవన్ తన జనసేన పార్టీకి టెస్ట్ ట్రయల్గా రాబోతున్న గ్రేటర్ విశాఖపట్నం ఎన్నికలను మలుచుకుని అందరికీ షాక్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు అనుకోవచ్చు. ఇది విషయం. మరిన్ని మూవీ న్యూస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.